नमस्ते अंडी నిన్న జరిగిన సంఘటన చూస్తున్నారు కదా 9:30 కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 11:30 కి సంజయ్ గారు పేపర్ను అంటే తనకు వచ్చిందన్న సంగతి బయటికి చెప్పారు అంటే ఒక విద్యార్థి హాల్లోకి వెళ్ళేసి 2 అవర్స్ తర్వాత ఇంటికి రావచ్చు అది మన డిఓ గారి అందరికి తెలుసు విద్యా వ్యవస్థలో ఉన్న అందరికి ఆ విషయం తెలుసు వచ్చిన తర్వాత అంటే 2 అవర్స్ తర్వాత వచ్చిన మన పేపర్ ఇలా వచ్చింది అని చెప్పినందుకు ఆ నిపమంత తనపై వేసేసి మరి ఆ ఫోన్లలో వచ్చింది చాటింగ్ ఉంది అని చెప్తున్నారు ముందు చెప్పిన మరి సిపి గారు డీజీపీ గారు ముందు చెప్పిన స్టేట్మెంట్ కి తర్వాత చెప్పిన స్టేట్మెంట్ కి ఎన్నో తేడాలు ఉన్నాయి మీరు గమనించే ఉంటారు అలా వచ్చిన విషయం ఒక ప్రజాప్రతినిధి ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఇలా జరుగుతుంది అన్యాయం అనేది ఎవరో ఎక్కడో లీక్ అయిపోతే దాన్ని తీసుకొచ్చి ఈయనకు చెప్తే తను బయటికి పెట్టి ప్రెస్ మీట్ లో చెప్పినందుకు మొత్తం తన్ని ఏమనిందితుడిగా చేసి అరెస్ట్ చేశారు ఎంత అన్యాయం అండి ఇది 5000 నెలకు 5000 కోట్లు వచ్చే స్కామ్ చేసిన కవిత గారేమో ఆ ఏసీ రూమ్ లో ఉంటారు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అంటే ఒక ఎంపీలను ఎమ్మెల్యేలను ఢిల్లీకి వందల మందిని తీసుకుపోయి అక్కడ ఆమెకు సపోర్ట్గా దిప్పుతారు మరి బండి సంజయ్ గారు ఏం చేశారు వాళ్ళ అత్తగారి 10th డే ఉంది అలాంటి సమయంలో కూడా చెప్పకుండా 11:30కి తీసుకొని వచ్చి కరీంనగర్లో నుంచి తీసుకొని వచ్చి బొమ్మల రామారావు నుంచి అది భువనగిరి నుంచి జనగాం నుంచి హన్మకొండ అలా తిప్పుతో 7 అవర్స్ తిప్పారు ఇది అసలు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కుట్రపూరితంగా నిపమంతా సంజయ్ గారి మీద వేయడం ఇదేనా అసలు మనం ప్రజాస్వామ్యం అంటే మనం దీనికోసమేనా మనం తెలంగాణ సాధించుకుంది ఇంత అన్యాయాలను అసలు ప్రజలు ఎట్లా చూసి కామ్గా ఊరుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు పేపర్ లీకేజ్ సరే 2 అవర్స్ తర్వాత వచ్చింది దాన్ని లీకేజ్ అంటారో కాపీంగ్ అంటారు ఓకే అది వదిలేద్దాం మరి నిపమంతా సంజయ్ గారి మీద నెట్టడం ఎంతవరకు సమంజసం అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం 14 రోజులు రిమైండ్ ఇదేమన్నా మన ప్రజాస్వామ్య పాలనలాగా ఉందా లేకుంటే కల్వకుండా రాజ్యాంగం తనే అమలు చేస్తున్నట్టుందా ఈ అన్యాయాలను సహించబోబు నెలకు 5000 కోట్లు అన్నాను కదా నెలకు 5000 కోట్లు వచ్చే స్కామ్ చేసింది కవిత గల్లీ గల్లీ లిక్కరు షాపులు బెల్ట్ షాపులు గల్లీ గల్లీ ఊరూరు బెల్ట్ షాపులు బార్లు ఇవన్నీ నడుస్తుంటూ మన తెలంగాణను పాడు చేసింది కాక మళ్ళీ దేశం రాష్ట్ర రాజధాని దాకా పోయి అక్కడ కూడా ఇలా చేద్దామనడము మరి వాళ్ళని సపోర్ట్ చేయడము వాళ్ళని ఇంతవరకు ఏ చర్య తీసుకోకపోవడము తననేమో ఒకలాగా మరి అలా అలా అన్యాయం జరుగుతూనే ఉన్నాయి నిన్న మేము సంజయ్ గారిని చూడడానికి వెళ్ళామండి కేవలం చూడడానికే వెళ్ళాము అంటే ఏ సెక్షన్ ప్రకారము ఏ టైంలో అరెస్ట్ చేశారు కదా ఏ సెక్షన్ ప్రకారము అరెస్ట్ చేశారు అసలు సంజయ్ గారిని ఎక్కడికి దిప్పుతున్నారని చూడడానికి వెళ్తే మమ్మల్ని అక్కడ అదాలత్ హన్మకొండ అదాలత్ ముందు నిలబడినందుకు దారుణంగా రాక్షసంగా మాత్రం 8:30 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు మరి కవిత గారు చెప్తారు కదా 6 తర్వాత మహిళలను ఉంచొద్దని నా ఏజ్ 53 అండి మరి నేను 50 దాటిన వాళ్ళని కూడా సాయంత్రం ఉంచొద్దు మరి ఎందుకు ఉంచారు మరి 53 దాటిన తర్వాత మేము ఎంతో గొడవ చేసాము మమ్మల్ని వదిలేయండి మేమేమి ఇంటికి ప్రొద్దున 7:00 వచ్చాము మేము వెళ్ళిపోవాలి మాకు తలనొప్పి వచ్చేసింది ఆకలేస్తుంది అని చెప్పినా కూడా మమ్మల్ని విడవకుండా అక్కడే బంధించారు మొత్తం అక్కడ దాటి అంటే దోమలు అంత దుర్గంధ పూరితంగా ఉంది అయినా కూడా అక్కడే ఉన్నాము 8:30 తర్వాత ధర్నా చేసి కోసం మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు నిష్పక్షపాతంగా దాన్ని చూడండి అసలు ఎవరు చేశారు దోషులు ఎవరు వాళ్ళని శిక్షించండి మేము దానికి రెడీగా ఉంటాము అసలు మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుంటుంది ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడడం కూడా ప్రభుత్వం బాధ్యత మీకు చేతకాకపోతే చెప్పండి మాలాంటి వాలంటీర్స్కి వచ్చి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అది కూడా చెప్తున్నాను ప్రభుత్వానికి మీరు ఎంతసేపు ట్రాన్స్పరెంట్గా ఉండి ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రశ్నిస్తున్నాడంటే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం కానీ వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం కానీ వాళ్ళని జైలు పాలు చేసే ప్రయత్నం కానీ చేయొద్దని మనవి